హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా అమేజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది, మమతా హాస్పిటల్ రోడ్లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా. ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలట, ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసీ విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫ్రెండ్స్, ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది, ఇక్కడి నుంచే నేను ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు హోండా అమేజ్ ఈ వేరియంట్ అండి. హోండా అమేజ్ ఈ వేరియంట్ అండి. కారు మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2030 దాకా అయితే ఉందండి. ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ కారు ఇప్పుడు వరకు 75,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. హర్యానాలో ఈ కార్కి ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసీ విత్ ఇన్వాయిస్ ఇస్తాను, మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుందండి. అలాగే గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 5 స్టెప్నీ టైర్తో సహా ఈ కారు 5 టైర్స్ కూడా దాదాపుగా 50-60% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చింది అమేజ్ కార్ అండి. హైవే మీద 1 లీటర్ డీజిల్కి 20-25 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో అయితే ఉందండి, చిల్డ్ ఏసీ. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే పవర్ స్టీరింగ్ ఉందండి, స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే పవర్ విండోస్ 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. కీ కూడా సెంట్రల్ లాకింగ్ అంటే ఈ వేరియంట్లో ఏంటంటే రిమోట్ రాదనమాట. కీ ఎంట్రీ చేసి లాక్ చేసుకోవడమే, కీ ఎంట్రీ చేసి లాక్ అనేది ఓపెన్ చేసుకోవడమే. ఒకవేళ సెంట్రల్ లాకింగ్ పెట్టుకోవాలంటే 2,500-3,000 అవ్వచ్చు దీనికి, అంటే రిమోట్ సిస్టమ్ పెట్టుకోవాలనుకుంటే. ఫ్రెండ్స్, అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఈ కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి. కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్ పెయింటింగ్ అనేది అయితే పడదండి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. ఇదైతే ఇండియాలో ఏ కారుకైనా కామనే, గీతలు పడితే పెయింటింగ్ అనేది. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం పెయింటింగ్ అయితే చేపించుకోవడం అయితే జరిగిందండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, డోర్కి వచ్చే లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కారు కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే 2,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కారు కాస్ట్ కారు ఓనర్ గారు 2,95,000 రూపాయలు మాత్రమే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగానే బార్గెనింగ్ ఉంది, హెవీ బార్గెనింగ్ అయితే లేదు. 10-15,000 అంతకంటే ఎక్కువ బార్గెనింగ్ అయితే లేదండి. ఈ కారు కాస్ట్ 2,95,000 రూపాయలు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిజ్ కానీ, హఫీజ్ కానీ, బాబీ కానీ నాకైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తాం అయితే జరిగింది. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి హోండా అమేజ్ ఈ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 90-100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే పడ్డాయి. ఇది సెకండ్ హ్యాండ్ కార్ అండి. 2,95,000 రూపాయల్లో కొత్త సీల్ కార్ లెక్క అయితే ఏముండదు. సెకండ్ హ్యాండ్ కారు, అక్కడక్కడ గీతలు పడితే టచ్అప్లు అయితే పడ్డాయి. కాకపోతే ఏంటంటే చూస్తానికి చాలా నీట్గా కార్ అయితే ఉంటుంది. ఇంజన్ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ బండి బాగుంటేనే మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాము. చూడొచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 50-60% మధ్యలో టైర్ అయితే ఉంది. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి.
అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50-60% మధ్యలో టైర్ అయితే ఉందండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వ్యూవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 50-60% మధ్యలో టైర్ అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. వెనకాల టైర్ కూడా అంతే 50-60% అయితే ఉందండి. అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. కీ చూసుకోవచ్చండి, సింగిల్ కీ అయితే ఉంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి, మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,957 కిలోమీటర్లు తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే గేర్లు 1-5 కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే 100-70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి, బూట్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గానే ఉంటుంది. అలాగే డిక్కీ చూడొచ్చండి, స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 50-60% అయితే ఉంది. డిక్కీ చూడొచ్చండి ఒకసారి. అలాగే ఇంజన్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉందండి. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది. ఒకసారి యాక్సిలరేటింగ్ ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2015 హోండా అమేజ్ ఈ వేరియంట్ అండి, 75,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, సింగిల్ కీ అయితే ఉంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 2,95,000 రూపాయలు చెప్తున్నారు, ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివి సిమ్ నాని అందరికీ బాయ్, జై హింద్.